సో నిన్న జరిగిన శ్రీదేవి డ్రామా కంపెనీలో సుధీర్ అన్న రష్మి గారికి ఒక అద్రిపై గిఫ్ట్ ఇస్తారని చెప్పేసి ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశాం కదా. సో దానికి అనుగుణంగానే రీసెంట్గా అయితే మనకి శ్రీదేవి డ్రామా కంపెనీలో అయితే రష్మి గారికి అయితే గిఫ్ట్ అయితే పంపించడం జరిగిందండి. సో బేసిక్గా సుధీర్ అన్న రష్మి గారికి గిఫ్ట్ పంపించిన విధానంలోనూ అండ్ అదేవిధంగా అక్కడ షోలో ప్రదర్శించిన విధానంలోనూ చాలా అంటే చాలా తేడాలు ఉన్నాయండి. సో బేసిక్గా సుధీర్ అన్నకి సంబంధించి సుధీర్ అన్న లేకపోయినా కానీ ఎపిసోడ్ని తీసుకుపోయే ప్రయత్నంలో అయితే ఇదంతా కూడా సాధ్యమైందని చెప్పుకోవచ్చండి. సో బేసిక్గా రష్మి గారు ఇచ్చిన గిఫ్ట్లు అయితే మనకి ఇక్కడ కనిపించింది ఏంటంటే కళ్ళజోడు. సో బేసిక్గా సుధీర్ అన్న ఒక కళ్ళజోడుతో మనకి మ్యాజికల్గా అయితే మూమెంట్స్ అయితే చేస్తుంటారు కదా. సో తన సిగ్నేచర్ చెప్పేది ఏదైతే ఉంటుందో సో ఆ స్టెప్ని అయితే మనకి ఎప్పుడు కూడా షోలో అయితే ప్రదర్శిస్తూనే ఉంటారు. సో అలాంటి సందర్భంలోనే రష్మి గారికి ఒక గిఫ్ట్ ఇచ్చి సో అందులో కళ్ళజోడు పెట్టి ఇవ్వటం అండ్ అదేవిధంగా దానికి తగ్గట్టు ఒక మ్యూజిక్ వేసి రష్మి గారు కూడా సేమ్ ఆ స్టేజ్గా సుధీర్ అన్నతో పాటు మూన్ వాక్ లాగా మనకైతే ముందుకొచ్చేసి ఒక వాక్ని అయితే చూపించడం జరిగిందనమాట. సో ఏదేమైనప్పటికీ రష్మి గారు సుధీర్ అన్న మీద ప్రేమ చూపిస్తూనే ఉంటారు అండ్ అదేవిధంగా షోలో సుధీర్ అన్న పేరు వస్తేనే కదా ఆ షో అనేది చాలా అంటే చాలా హైలైట్గా మారేది. సో దానికి అనుగుణంగానే నిన్న జరిగిన శ్రీదేవి డ్రామా కంపెనీలో సుధీర్ అన్నకి డెడికేటెడ్గా అయితే ఇక్కడ ఒక స్టెప్ అయితే వేయించడం జరిగిందన్నమాట. సో మొత్తానికి సుధీర్ అన్నతో పాటు రష్మి గారు కూడా ఉంటే చాలా అంటే చాలా బాగుండేది. సో కాకపోతే సుధీర్ అన్న మిస్ అయ్యారు కాబట్టి సో ఆ బాధను తీర్చడానికే రష్మి గారు అయితే ఒక సిగ్నేచర్ స్టెప్ని అయితే వేయడం జరిగిందన్నమాట. సో తొందరలోనే సుధీర్ అన్న కూడా శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చి అలరించాలని చెప్పేసి కోరుకుందాం. జై హింద్.